మిర్యాల కూడా రీసెంట్ పోలీస్ మిర్యాల కూడా చూస్తా ఉన్న పోలీస్ స్టేషన్ వారు 2 డేస్ బ్యాక్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక ఆటో దొరికింది. ఆ ఆటోలో స్క్రాప్ సామాన్ కాపర్కి సంబంధించిన స్క్రాప్ సామాన్ అనుమానాస్పదంగా ఉంటే ఎక్స్ట్రాగేట్ చేస్తే వాళ్ళు YTPS యాదాద్రి తప్పని పవర్ స్టేషన్ తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం అక్కడ వెరిఫై చేస్తే కూడా ఈ స్టోలెన్లాగా మనకి తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మన ఇంట్రాగేషన్లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లోకల్లో మేకల సీను సన్ ఆఫ్ సదయ ఈజ్ నేటివ్ ఆఫ్ మిర్యాల కూడా టౌన్. అతను 6 మెంబర్స్ విలేజర్స్ వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజర్స్కి వీరపాల గ్రామం ఇంకా తాళ వీరపుణం గ్రామం ఇలాంటి గ్రామాలకి విలేజర్స్ని ఆర్గనైజ్ చేసి ఒక 6 డైలీ బిహెచ్ఏకి సంబంధించిన ఒక డంప్ యార్డ్ ఉంటుంది. అంటే ఆ డంప్ యార్డ్ నుంచి వాచ్మెన్ అప్పుడప్పుడు లేనప్పుడు వాళ్ళు పండుకున్నప్పుడు వీళ్ళు ప్లాన్ వేసి అక్కడ నుంచి ఉన్న కాపర్ వైర్ అనేది దొంగతనం చేసి చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం ఓన్ బై పెండం భాస్కర్ ఆ షాప్లో డంప్ చేయడం జరుగుతుంది. అక్కడ అయిన తర్వాత డంప్ చేసిన తర్వాత మళ్ళీ A7 బత్తుల జానికి రావు అదంతా బెల్ట్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీను తీస్తారు. మేకల సీను ఇదంతా కూడా మళ్ళా హైదరాబాద్లో కన్సర్ట్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది. ఇవి మన నోటీస్లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కూడా లాస్ట్ 14 మంత్స్ నుంచి కూడా ఇచ్చేస్తున్నారు. డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ 10 డేస్ 15 డేస్ ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్గా రెగ్యూ చేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మొత్తం ఇదంతా ఆర్గనైజ్గా నడుపుతారు. అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా 26 లాక్స్ వరకు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అది వీఆర్ ప్రొడ్యూస్ టుడే పోలీస్కి సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా 2 మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో 1379 బిహెచ్ఏ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి నిన్న మనము మళ్ళీ మిర్యాల కూడా 2000 పట్టుకున్నప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్డ్ 1303 317 బిఎన్ఎస్ కింద కేసు పట్టుకున్నాము. ఇంకోటి మిర్యాల కూడా 1 టౌన్లో కూడా ఒక 379 కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అన్ని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనం దొంగతనం అయ్యి అది మళ్ళీ స్క్రాప్ సామాన్లు కాబట్టి మేకల సీన్ కొట్టడం జరిగింది. ఆ కేసులో కూడా కన్ఫెషన్ అయింది. సో మేకల సీన్ మోస్ట్లీ 3 మనకి మన దగ్గర 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతన్ని వాళ్ళ రిమాండ్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా అతని మీద హిస్టరీ షీట్ కూడా మనం డెఫినెట్గా ఓపెన్ చేస్తాం. సో ఆన్ ద హోల్ ఇదంతా కూడా మిర్యాల కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీం ఇంకా మిర్యాల కూడా 1 టౌన్ 2 టౌన్ స్టూడెంట్ అందరూ కూడా కలిసి ఈ ఆపరేషన్ ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ దెమ్.